చిత్రను ఎన్టీ రామారావు గారు చెప్పినట్టుగా అది కూడా ఆవిష్కరణ కాబోతున్నది. జన్మజన్మలకు ఎంతో మనం ఏ భోజనం స్థానం ప్రతిక్షణం ఆయనతో ఎంత ఆనందంగా ఫీల్ అయ్యాను. 415 సినిమాలు నటించిన నేను ఆయనతో ఆ అనుభూతి, ఆ క్రమశిక్షణ, ఆ పద్ధతి ఇంకా ఈ జన్మలో చూడగలనా, మళ్ళీ ఈ నటుడి పక్కన నేను యాక్ట్ చేయగలనా అన్నది దిగులేదు. అన్నయ్య ఒకసారి అన్నారు, మీరు తల్లి బిడ్డ ఆ జీవితాంతము ఎప్పుడూ ఆయన సేవలో గడపాలని ఆయన నిడలో ఉంటున్నారని సమానంగా డబ్బుతో కొలవడం కానీ సంఖ్యలతో లెక్కబెట్టడం కానీ ఎప్పుడు తరగతి తరగ ఓడని కూడా ప్రశ్నలో మానవాతీతమైనటువంటి మమతలకు అతీతమైనటువంటి ధనానికి అతీతమైనటువంటి వ్యాపారానికి అంతు వ్యాపారం అందుకోలేనటువంటి అంతస్తులో కనిపిస్తున్నది. దానికి ఒక కారణం కూడా ఉంది, ఆయన నాకు అజ్ఞాతంగా అనగా బయట పెట్టేవాడు కాదు, ఆయన దగ్గరికి వచ్చేవాడు కాదు, ఆయన అజ్ఞాత వ్యక్తిగా ఉంటూ ఆ నిమిషం నా అన్న ఆయన బాగా ఉండాలి, ఆయన బతికేందుకు వచ్చాడు, ఆయన పూర్తిగా సమాజ సేవకుడుగా దీర్తితో కూడినటువంటి అభ్యుదయ కామకుడుగా ఆయన మనసులో ఏమీ ఆశించకుండా ఏ విధంగా మరి కృషి చేస్తున్నారో కూడా నాకు అర్థమైంది. తర్వాత ముఖ్యంగా కురుక్షేత్రం చాలా చిన్న ఇంచుమించు రాబట్టి మహాముఖులందరూ సర్ఫర్ నటిస్తూ ఉంటే చివరికి ఒక సోదరుడు మోహన్ బాబే కళామూర్తి గారు ఎదిరాడుకుంటే ఆయన ప్రతి విషయం అయినా వస్తే ఎందుకంటే చిన్నవాళ్ళను మనం అతిగా సహించడం కూడా వారి యొక్క భవిష్యత్తును పొందటం కాదు, మనం ఆశీర్వదించాలి. వీటి కూడా ఆశీర్వదించుకుంది కాబట్టి అవకాశం వచ్చింది కాబట్టి అందరి మధ్య చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పకుండా ఉండాలి. లేకపోతే అజ్ఞాతంగా నేను మనస్సు నిండుగా ఎప్పుడు సదాతన చిరంజీవిగా క్షేమంగా నిండుగా ఉన్నారని నేను అదేవిధంగా ఆమె చేతితో ఉండి నాకు సమాచారమే అటువంటి అప్యాయతను సామాన్యంగా మనం అందుకోలేమి సమాజంలో అంత కూడా తనదేమో వ్యాపారాత్మకంగా సాగే ఈ జీవితంలో అవసరాలు ఆ ప్రేమ అభివృద్ధి కాబట్టి అది ఎప్పుడు కూడా ఇక నా తల్లిని చూసినట్లో ఒక నా చెల్లెని చూసినట్లో ఆమె దీర్ఘ సుమంగళంగా సర్వ శుభాలతో ఉండాలని నేను అమ్మగా ఆమెను పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి.